Hey guys, welcome to Santoshi Vlogs. Welcome to one more vlog. Iroju na vlog lo chicken dum biryani. Na style lo ninu ela chestuntano simple ga quick ga. So meeku cheptunanu tappakunda ok sari try cheyandi. Munduga 2 glasses of basmati rice teeskoni ok sari kadigi pettukoni 1 hour before e naan pettukondi. Ippudu nenu 1/2 kg varaku chicken teeskunanu. And manu enta chicken teeskunte anta rice teeskuntene manaki chicken dum biryani anedi perfect ga vastundi. Ippudu munduga aithe 2 tablespoons daka salt nen chinna spoon teeskunnanu. Ippudu oka 2 tablespoons daka karam, allam vellulli paste oka tablespoon daka. Ippudu coriander powder, daniyala podi oka tablespoon, garam masala 1 tablespoon. Ippudu spices. ఇక్కడ చూస్తున్నారా నేను ఏ స్పైసెస్ యూస్ చేస్తున్నాను ఇప్పుడు ఓ 3 గ్రీన్ చిల్లీ వేసుకోండి ఒక 1/2 కప్ దాకా కర్డ్ ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది చికెన్ దమ్ బిర్యానీకి తప్పకుండా ఫ్రైడ్ ఆనియన్స్ మేర్ చేసుకోండి ఒక కప్ వరకు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను ఇప్పుడు పుదీనా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది మనకి కొంచెం కొత్తిమీరే ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎంతెంత తీసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న దాంట్లో మిగిలిన ఆనియన్స్ ఆయిల్ ని నేను ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా ఘీ కొంచెం సాజీరా ఒక లెమన్ అలా వెండేసుకొని మిక్స్ చేసి మాగ్నేట్ చేసుకొని ఒక 1 అవర్ పాటు ఫ్రిజ్ లో పెట్టుకోండి లేదంటే బయటనన్నా ఉంచుకోవచ్చు యాజ్ యువర్ విష్ 1 అవర్ తర్వాత ఇప్పుడు pan పెట్టుకొని pan లో మనం మాగ్నమ్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ మొత్తాన్ని వేసేసుకోండి వేసేసుకొని ఒక 10 నిమిషస్ పాటు అలా కుక్ చేసుకోండి స్టార్టింగ్ లో సిమ్ లో పెట్టుకోండి తర్వాత హై లో పెట్టుకుంటే చికెన్ లో ఉన్న వాటర్ శాతం అంతా వచ్చేస్తుంది బయట చూసారు కదా అలా వచ్చేసిందో వాటర్ అంతా సో ఈ వాటర్ కొంచెం దగ్గరికి ఇంకే వరకు మనం అలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం రైస్ బాయిల్ చేసుకోవడానికి వాటర్ పెట్టుకోండి వాటర్ పెట్టుకొని గ్రీన్ చిల్లీ పుదీనా కొత్తిమీర వేసుకోవాలి అండ్ నెక్స్ట్ స్పైసెస్ నేను ఇక్కడ ఏ స్పైసెస్ తీసుకున్నానో మీకు చూపించాను కొంచెం ఆయిల్ ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి మెతుకు అంటకుండా వస్తుంది అండ్ salt salt వేసుకునేటప్పుడు ఏంటంటే మీరు చూడండి ఉప్పుగా తగలాలి మనకి వాటర్ ఉప్పుగా ఉంటేనే మనకి రైస్ లో salt సరిపోయినట్టు అండ్ ఇది మస్ట్ కర్రీ లాస్ట్ వచ్చేస్తుంది మనం ఆపేద్దాం అనే టైం లో ఇలా గ్రేవీ తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వాటర్ బాయిల్ అయిపోయింది కదా బాయిల్ అయిన వాటర్ లో మనం రైస్ నానబెట్టి పెట్టుకున్నాం కదా అది వేసి మిక్స్ చేసుకోండి చూసారా నేను 80% వరకు కుక్ చేస్తాను రైస్ ని నేను అన్నం ఎలా అయితే వార్చుకుంటానో అలాగే వార్చుతాను బాస్మతి రైస్ కూడా ఇప్పుడు దమ్ పెట్టుకోవడానికి నేను ఒక పెద్ద అడుగు మందంగా ఉన్న కుక్కర్ తీసుకున్నాను అడుగును కొంచెం ఘీ వేసుకొని మనం బాయిల్ చేసుకున్న చికెన్ ని తీసుకోండి అండ్ రైస్ నేను వాటర్ వేసాను కదా అది బాస్మతి రైస్ ని ఉడికించిన వాటర్ ఉంటుంది కదా అది వేసాను ఇప్పుడు ఇందాక మనం తీసి పెట్టుకున్నాం కదా చికెన్ గ్రేవీ ఈ గ్రేవీని అలా పైన ఒకసారి టాపింగ్లో అలా వేసుకోండి నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ ఈ గ్రేవీ ఇలా వేయడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ అండ్ స్మెల్ అది టేస్ట్ చాలా బాగా వస్తుంది ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా వేసుకోండి నెక్స్ట్ కొత్తిమీర కూడా లైట్గా కొత్తిమీర కూడా వేసుకోండి ఇప్పుడు కొంచెం ఘీ ఇప్పుడు మనం బాస్మతి రైస్కి వాటర్ ఉంది కదా ఆ వాటర్ కొంచెం ఆ గ్రేవీ ఆ బౌల్లో వేసుకొని లైట్గా చల్లుకుంటున్నాను ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా అడుగు పట్టకుండా ఉండడానికి నేను దమ్ అయితే ఓన్లీ 10 నిమిషసే పెడతాను 6 మినిట్ హై ఫ్లేమ్లోని 4 మినిట్స్ లో ఫ్లేమ్లోని పెట్టుకుంటాను అలాగైతే నాకు పర్ఫెక్ట్గా వస్తుంది ఎప్పుడు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారా ఎంత యమ్మీగా కనిపిస్తుందో టేస్ట్ అయితే అంతే బాగుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా డెలిషియస్గాను యమ్మీగా ఉంటుంది అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డూ షేర్ సబ్స్క్రైబ్ టు సంతోషి వ్లాగ్స్ హ్యాష్ ట్యాగ్ తుల్విక
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.